మూడున్నర సంవత్సరాల కిందట ముఖ్యమంత్రి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఈ రోజు వరకు హంతకుల్ని పట్టుకోలేనటువంటి సన్నాసి ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోస్టులు ఫార్వర్డ్ చేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వాట్సాప్ లో పోస్టులు ఫార్వర్డ్ చేశారని పార్టీ ఆఫీసులో ఇక్కడ మా మీడియా ఇన్‌చార్జ్ నరేంద్ర గాని లేదంటే సాంసరావు గాని 70 సంవత్సరాల పెద్దావిడ ఆమిని గాని ఇలాంటి వాళ్ళందరి మీద తప్పుడు కేసులు పెడతానికి సిబిసిఐడి పని చేస్తా ఉంది 149 కేసులు ఏ ఒక్క కేసులైనా కోర్టులో నిరూపణ కాబడిందా మొత్తం కూడా कोर्टे डीजीपी पीलि अक्षिंत वेसाजु एवरू पट्टुकने पैस्थि चूस्टे एन अक्रम के पड़ता एला अक्रम के पड़ता प्रभुत्म अराजको प्रजल गमन कंप्लीट सीबीसीआई अधिकार वैसीपी चुका पनचे ताड़ेपल आदेश की వాళ్ళు చదివిన చదువు గాని రాజ్యాంగం గాని చట్టం గాని రూల్ ఆఫ్ లా గాని లాండ్ ఆర్డర్ గాని ఏమీ లేకుండా తాడేపల్లి ఆదేశాలు పాటిస్తూ ప్రమోషన్ల కోసం పైసల కోసం కక్కుర్తబడి అధికారులు చాలా మంది పని చేస్తా ఉన్నారు వీళ్ళందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఇంకొక 7-8 నెలల్లో ఈ ప్రభుత్వం వెళ్ళిపోద్ది మొన్నటిదాకా మేము ఉన్నాం ఇవాళ జగన్ వచ్చాడు 7-8 నెలల్లో రాబోయే ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజారిటీతో మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయం వీళ్ళందరికీ న్యాయస్థానాల్లో నిలబెట్టి చేసిన తప్పులకి శిక్ష పడేటట్టు చేయటం కూడా జరుగుద్దని కూడా అధికారులను హెచ్చరిస్తా ఉన్నా సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు శర్మిల గారు సీబీఐ చేసిన చార్జ్ షీట్ మీద అన్ని వాస్తవాలు దాంట్లో ఉన్నాయి సీబీఐ క్షుణ్ణంగా పరిశీలన చేసి దర్యాప్తు చేసి చార్జ్ షీట్ రూపొందించింది అయన్నీ కూడా వాస్తవమే అని ఆమె కన్ఫర్మ్ చేసిన దాన్ని బట్టి ఇవాళ అన్ని వేళ్ళు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి కుటుంబం వైపు చూపిస్తా ఉన్నాయి సొంత బాబాయిని గొడ్డలి పోటుని గుండె పోటుగా మార్చి ఏదైతే అధికారం కోసలోకి ముఖ్యమంత్రిగా వచ్చినాక సీబీఐ దర్యాప్తుద్దని కోర్టులో ఉపసంహరించుకున్నాడు సొంత చెల్లెలు వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత రెడ్డి గారు ఈ రోజు శర్మిల అలాగే అనేక మంది సీబీఐ అధికారులు గాని దర్యాప్తు అధికారులు గాని చేసినటువంటి వాస్తవాన్ని బయటపడినా కూడా ఎందుకు అంతకుల్ని రక్షిస్తుందో తాడేపల్లి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి శర్మిల ఆమె వాస్తవమే చెప్పింది కాబట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారి అక్రమ అరెస్ట్ జరిగింది